ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ తాడపాక గురుదేవ నమో నమస్తే. వేదాలలోని పారమార్థికమైన సత్యాలను అలతి అలతి అచ్చతెలుగు పదాలుగా మలచి సామాన్యుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని వైభవాన్ని అందించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళపాక అనమాచార్యుల వారు. అనమయ్య గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఉపనిషత్తులలోని సందేశాలను, వేదాలలోని సారాలను అచ్చతెలుగు పదాలుగా మలచి సామాన్యుడికి ముక్తి మార్గాన్ని అందించినటువంటి జ్ఞాన జ్యోతి అన్నమయ్య. అన్నమయ్య పదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతకు చేర్చే రచమార్గాలు. అటువంటి అన్నమయ్య సాహిత్యానికి, సంగీతానికి అనేక శతాబ్దాలుగా ఎందరో మహనీయులు కృషి సల్పుతున్నారు. అన్నమయ్య సంకీర్తన సేవా కైంకర్యాన్ని జరుపుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంటున్నారు. ఆ ఆనంద నిలయుడు అందించే ఆనందాన్ని అన్నమయ్య పదాల ద్వారా అందుకుంటున్నారు. అటువంటి ఎందరో మహనీయులలో, మహానుభావులలో ఈ తరంలో అన్నమయ్య సాహిత్యాన్ని, ఆ జ్ఞాన జ్యోతిని, ఆ సంగీతం అందిస్తున్నటువంటి మధురిమలను, మాధుర్యాన్ని అందరికీ అందించాలనే సత్సంకల్పంతో, సదాశయంతో ఒక చక్కటి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆంధ్ర ఆంగ్ల భాషలలో అన్నమయ్య పదాలకు అర్థాలను, ఆ పదాలలో ఉన్న పారమార్థిక సత్యాలను సుస్పష్టంగా తెలియజేస్తూ సరళమైన రీతిలో అంతర్జాతీయంగా అందరికీ అందిస్తూ తన జీవిత పారమార్థిక సత్యం అన్నమయ్య పదాలతో మేళనం అయింది అన్నంత గాఢంగా అన్నమయ్యతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న మహనీయులు శ్రీమాన్ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు. వారు నిర్వహిస్తున్నటువంటి అన్నమయ్య అక్షర వేదం అనేటువంటి కార్యక్రమము 500 భాగాలను పరిపూర్ణం చేసుకున్నది. నిరతమైనటువంటి దృఢ దీక్షతో, దాలోచనతో, ఈ సాధనతో వారు ఈ సంకీర్తన కైంకర్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అన్నమాచార్యుల వారికి అందిస్తూ తరిస్తున్నారు. వారు తరించటమే కాదు, ఈ సంకీర్తన ప్రసాదము అంతర్జాతీయంగా అందరికీ, భాష ఏదైనప్పటికీ అన్నమయ్య ఆలోచనను అందుకోవటానికి, అన్నమయ్య అందించిన మార్గాన్ని ఆచరించటానికి వారు ఆంగ్లంలో కూడా ఈ సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. అంతేకాదు, తమదైన శైలిలో, వాగ్గేయకార శైలిలో తమ భక్తి ప్రపత్తులను ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ పద్యాలను అందిస్తున్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి రీతులలో, ఆశయాలతో, ఆకాంక్షలతో, ఆచరణలతో, సత్సంకల్పాలతో వారు పయనిస్తున్న మార్గము ఎందరికో స్ఫూర్తిదాయకము, హితాన్ని, మేలును చేకూరుస్తుంది, ఎందరికో ఆనందాన్ని అందిస్తుంది. అంతేకాదు, రాబోయే తరంలో పరిశోధన చేసే వారికి, రాబోయే తరంలో ఈ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే వారికి ఇది ఒక్క గొప్ప కరదీపిక. ఈ అక్షర వేదము, అన్నమయ్య అక్షర వేదము, క్షరము కానిది అక్షరము, అన్నమయ్య పదము శాశ్వతము, అన్నమయ్య పదంలోని శాశ్వతమైనటువంటి సౌభాగ్యాన్ని వారు కైంకర్యంగా నిర్వహిస్తున్న తీరు, అది ఎంతో మందికి ఆదర్శనీయమైనది, ఆనందదాయకమైంది. అది భక్తి మార్గాన్ని, ఎంతో మందికి జ్ఞాన మార్గాన్ని, ఎంతో మందికి సంగీత సాహిత్యాలలో ముందుకు వెళ్ళగలిగేటువంటి స్ఫూర్తి మార్గాన్ని అందిస్తుంది. ఇంతటి మేలును కలుగు చేస్తున్న, ఇన్ని విధాలుగా అన్నమయ్య పదాన్ని అందుకుని ఆ అన్నమయ్య పదాన్ని ఇన్ని విధాలుగా అందరికీ అందిస్తున్న వేణుగోపాల్ గారు ధన్యులు అనటం చాలా చిన్న మాట. ఒక సూర్యుని కాంతి, ఒక ధవళమైన కాంతి, ధవళ వర్ణంలో మెరిసే కాంతి, తెలుపు వర్ణంతో ప్రభాసిస్తున్నటువంటి కాంతి, 7 వర్ణాలుగా ఇంద్రధనుస్సు వలె ఏ విధంగా వర్ణ వైవిధ్యంతో శోభిస్తుందో, అందరినీ అలరిస్తుందో, అలాగే శ్రీమాన్ వేణుగోపాల్ గారిలోని ఆ లక్ష్యము, ఆ సంకల్పము, వారి స్వచ్ఛమైనటువంటి సంకల్పము ఇన్ని వర్ణాలను అందుకుని అన్నమయ్య పదంతో మేళనమై అందరికీ ఆ ఆనందపు మధురిమలను పంచుతుంది. ఆనందపు మధురిమలే కాదు, అవి జ్ఞాన ప్రవాహికలు. ఆ జ్ఞానం గంగ ఏ విధంగా స్వచ్ఛంగా ప్రవహిస్తూ అందరికీ పుణ్యాన్ని ఆపాదిస్తుందో, అలాగే అన్నమయ్య పదం కూడా వారి యొక్క, ఆ అన్నమాచార్యుల వారి యొక్క పవిత్రమైన సంకల్పం ఆ పదంలో ప్రవహిస్తూ, ఆ పదాన్ని అందుకున్న వేణుగోపాల్ గారి ద్వారా మనకు అన్ని రీతులలో అందుతూ మనల్ని ఆనందపరుస్తుంది.
మహనీయులైనటువంటి శ్రీమాన్ వేణుగోపాల్ గారు, మాన్య మీ సేవ మహోన్నతమైనది, మీ సేవ అందరికీ స్ఫూర్తిదాయకమైనది, మీ కైంకర్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత చేరినది, మీ కైంకర్యము అన్నమయ్యకు సమర్పితమైనది, ఇక ఈ కైంకర్యాన్ని మీరు నిరతము ఇక ముందు కూడా కొనసాగిస్తూ మీ యొక్క భక్తి జ్ఞాన గంగా ప్రవాహాన్ని ముందుకు ప్రవహింపజేస్తూ అందరికీ అందించండి. మీ జన్మధన్యం, మీరు అందిస్తున్నటువంటి ఈ మార్గం, మీరు అనుసరిస్తున్నటువంటి ఈ మార్గం, మీరు అందిస్తున్నటువంటి ఈ జ్ఞాన ప్రవాహము అందరికీ శ్రేయోదాయకమైనది. అందుకు మరోసారి మీకు అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మార్గంలో మనమందరం పయనిస్తూ ధన్యులమవుదాం. ఈ చక్కటి అవకాశాన్ని నాకు అందించిన మీకు మరోమారు ధన్యవాదాలతో ధన్యోస్మి, స్వస్తి. అలుగకువమ్మా నీ వాతనితో నిన్నడుము, అలుగకువమ్మా కువమ్మా నీ వాతనితో నిన్నడుము, పలు వేడుకలతోనే పాయకుండరమ్మా. అలుగకువమ్మా నీ వాతనితో నిన్నడుము, జలధి తపము చేసి సాధించే పాతాళము, నెలత నీ రమణుడు నీకు గానే. జలధి తపము చేసి సాధించే పాతాళము, నెలత నీ రమణుడు నీకు గానే. ఇలా వెళ్దా హారించి నెనసె కొండ గుహల, ఇలా వెళ్దా హారించి నెనసె కొండ గుహల, ఎలమి నిండి తాను నీకితవుగానే, ఎలమి నిండి తాను నీకితవుగానే. అలుగకువమ్మా నీ వాతనితో నిన్నడుము, అలుగకువమ్మా నీ వాతనితో నిన్నడుము. బొమ్మ చారయుండి పగలెల్లా సాధించి నీ లీలలు దలచి నీకు గానే. బొమ్మ చారయుండి పగలెల్లా సాధించి నీ లీలలు దలచి నీకు గానే. తాలిమి వ్రతము బట్టి ధర్మముతో కూడు తాలిని వ్రతము బట్టి ధర్మముతో కూడుంటే, తాలించి నీవు చెప్పిన పనికి గానే, తాలించి నీవు చెప్పిన పనికి గానే. అలుగకువమ్మా నీ వాతనితో నిన్నడు, అలుగకువమ్మా నీ వాతనితో నిన్నడు. Thank you.
బలము నిగుల నన్నిట మించి నీకు గానే అక్కలపు శ్రీ వెంకటాద్రీశుడై నిలిచే అక్కలపు శ్రీ వెంకటాద్రీశుడై నిలిచే ఒక్కి నిన్ను రానమోచి ఉండుటకు గాని ఒక్కి నిన్ను రానమోచి ఉండుటకు గాని అడుగకువమ్మా నీ వాతనితో నిన్నడును పలు వేడుకలతోనే పాయకుందరమ్మా అడుగకువమ్మా నీ వాతనితో నిన్నడును అడుగకువమ్మా నీ వాతనితో నిన్నడును స్వామివారి పట్ల ప్రేమతో ఉండవమ్మా, ఆ అతనిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండవమ్మా అని ఆచార్యుల వారు అంటున్నారు. ఓ అమ్మా, అతన్ని నీవు ఎప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు, ఎన్నడూ కూడా మీరిరువురూ కూడా ఏకస్వరూపంగానే ఉంటారు. స్వామివారి హృదయమే ఆ ఆలయం, ఆ హృదయ దేవాలయంలో అమ్మ కొలువయ్యుండి వక్షస్థలం నుండి తన భక్తులను, తనను ఆశ్రయించిన భక్తులను అయ్యవారితో కలిసి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే వాత్సల్య స్వరూపిణి అమ్మవారు అలుగకు అమ్మ అంటే ఇక్కడ అతన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా పాయకుండరమ్మ అంటే విడిచిపెట్టకుండా ఒక్కటై ఉండండి. ఆ ఒక్కటై ఉండటం అనేది పూర్ణత్వానికి పరిపూర్ణత్వానికి పూర్ణమిదం అన్నట్లుగా ఆ ఉన్న పరబ్రహ్మ స్వరూపము నిండుగా ఉండేటువంటి సూచన. పలు వేడుకలతోనే అనేకమైన వేడుకలు అవి భక్తులకు అనుగ్రహిస్తాయి. అందుకు అటువంటి వైభవము మీరిద్దరూ ఒక్కటైనప్పుడు మా అందరికీ కలుగుతుందమ్మా అని అన్నమాచార్యుల వారు పల్లవిలో పులకిస్తూ స్వామివారు ఏం చేసినా నీకోసమే చేస్తారు అంటూ చమత్కారంతో ఈ సంకీర్తన ముందుకు సాగుతూ ఉంటుంది. ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా నిన్ను ఆలంబనగా చేసుకుని నీకోసం నీ యొక్క సాన్నిధ్యంలో తాను కూడా ఆనందాన్ని అనుభవించటానికి చేస్తుంటాడు. జలధి తపము చేసి, జలధిలో తపం చేసిన, రామావతారంలో ఆయన జలధిని ప్రార్థించిన, జలధిని అధిరోహించిన, అలాగే వారు ఏది సాధించినప్పటికీ, ఏ లోకాన్ని సాధించినప్పటికీ కూడా అవన్నీ నీకోసమే అమ్మా అంటూ ఆయన కొండలెక్కినప్పటికీ కూడా, గుహల్లో ఉన్నప్పటికీ కూడా నీ విరహాన్ని భరించలేక నీకోసం అది ఒక తపస్సుగా స్వీకరించి నిన్ను చేరుకోవటానికి చేసిన ప్రయత్నాలే కదమ్మా ఇవన్నీ ఎవరి కోసం చేశారనుకున్నాం? నీకోసమే, మీరిరువురి ఏకత్వం కోసమే. తాను నిన్ను విడిచి ఉండలేక ఇది ఒక తపంగా చేశారు నిన్ను అందుకోవటానికి అంటూ బాలబొమ్మచారి అంటే బ్రహ్మచారి వామనుడుగా ఉన్నప్పటికీ కూడా పగలెల్లా అంటే కొన్ని అవతారాలలో వారు రాక్షస సంహారం చేశారు కదా, ఆ సంహారం కూడా నిన్ను చేరుకోవటానికే కదమ్మా. నీ లీలలు తలచి నీకు గానే, నీ యొక్క లీల అంటే ఇక్కడ ఆనందానికి సూచిక. అందుకే కృష్ణ లీలలు అంటాం, కృష్ణామృతం, కృష్ణ లీలామృతం అంటాం. అదంతా నీకు గానే నిన్ను చేరుకోవటానికి కదా చేశాడమ్మా. ఇన్ని చేసినప్పటికీ వీటన్నింటికీ ఒక భూమిక ఏమిటంటే, ప్రధాన భూమిక ఏమిటంటే ధర్మము. ఆ ధర్మానికి ఆలంబన నీవు ఈ విధంగా చెయ్యమని స్వామికి చెప్పిన విధానం కదా. వీటన్నిటికీ కూడా అధిర్వతము, రామావతారంలో శరణాగతుల్ని నేను రక్షిస్తాను అని చెప్పటం అది వ్రతస్వరూపంగా స్వామి చెప్పారు కదా. అంటే విడిచిపెట్టకుండా చేసే పనిని వ్రతము అంటారు. వీటన్నిటికీ పూనిక భూమిక ఏమిటయ్యి అంటే ధర్మము, నిత్య ధర్మము. ఆ ధర్మానికి నీవు చెప్పినటువంటి పనికి స్వామి ఎంత విలువ ఇచ్చారు, అదంతా కూడా ధర్మ సామ్రాజ్యమైంది. రామరాజ్యము ధర్మ సామ్రాజ్యమైంది. కాబట్టి ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినవే అమ్మా అని ఈ కలియుగంలో ఆయన వెంకటాచలంపై ఆ శిలలపై ఉన్నారంటే అది ఎవరి కోసం అమ్మా?
నీకోసమే అని దాన్ని చెప్తున్నారు ఇక్కడ. తద్వక్షస్థలనిచ్చేవా సరసికాం అని అనుకున్నట్లుగా ఆయన నిన్ను రాన అంటే నిన్ను తన హృదయంలో తన వక్షస్థలంలో నిలుపుకోవటానికి వెంకటాచలంలో ఈ శిలాతలం పైన నిలిచి ఉన్నాడు. అదంతా నీకోసము, నీకోసము నీతో కలిసి భక్తులను ఆనందపరచటానికి ఆనంద నిలయంలో కొలువై ఉండి ఆనందాన్ని అపారంగా అనుగ్రహిస్తున్నాడు కదమ్మా. కాబట్టి పలువేడుకలతో పాయకుండరమ్మ, మీరిద్దరూ కలిసి విడిచిపెట్టకుండా ఉండటం అనేది అది వైభవానికి సూచన. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక ఇదిగాక తపము, వైభవం ఇక ఒకటి కలదా అన్నట్లుగా ఆనంద స్వరూపంలో మీరిరువురు ఏకమై ఉండండి అని అంటారు. అలాగే వేదాంత దేశకుల వారి దయాశతకంలో అంటారు అమ్మవారిని కీర్తిస్తూ, శ్రీనివాసస్య దయాస్వరూపిణి, అంటే అమ్మ ఆ స్వామి యొక్క దయకు సంకేతంగా నిలుస్తుంది. స్వామి దయకు ఒక సాకారం వస్తే అది అమ్మవారు, అయ్యవారి దయకు సాకారం ఒక సాకారాన్ని సూచిస్తే అది అమ్మవారు. సర్వం శ్రీ వెంకటేశ్వర పద్మస్.